వారు సమీపంగా చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ
मरी कार्यक्रम पागो मे अंदर पेर पेरना हृदयपूर्वक नमस्कार इप्ड मुनपाल फ्लोरीडा पद गौरवी दुर्गा गारु माटाडंता कोरुतुन्नानु ఈ మధ్యన చైనా సరిహద్దులో జరిగినటువంటి సైన్యం యొక్క వీరోచిత పోరాటంలో అసలు మాసిన భారతదేశ జవాన్లకు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ వర్గాల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి వారు ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు సందర్భంగా చేసిన డిమాండ్లకు ఈ రోజు వరకు కూడా మరి ప్రధాని స్థాయిలో కానీ ప్రధాని కానీ హోమ్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఇంత వరకు బాధ్యతాయుతమైన జవాబు చెప్పలేకపోయినమన్న వాస్తవం. మరి ఈ విధంగా ఉన్నట్టయితే మరి చైనా కూడా మరి భారత అంతర్భాగంలోకి చొచ్చిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాలుగా మైనస్ పార్టీ లీడర్స్తో మన భూభాగాన్ని కాపాడుతున్న వీర సైనికులకు తోడ్పాటుగా మరి భారతదేశం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మరి వారి మరోసారి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ జై జవాన్ జై కాంగ్రెస్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు మన భారతదేశం యావత్ భారతదేశంలో మరియు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు జీవనన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారత్ చైనా సరిహద్దులో గల గాల్వాన్ వ్యాలీలో జరిగిన దుర్ఘటనను మనము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా మన కల్నల్ సంతోష్ బాబు గారితో పాటు ఇంకా 19 మంది అమర జవాన్లు అమరులయ్యారు. వారి పవిత్రమైన ఆత్మలకు శాంతి చేకూరాలని యావత్ భారతదేశం తరఫున మన కాంగ్రెస్ పార్టీ పిలుపు చేయడం కూడా మేము గర్విస్తున్నాము. అదేవిధంగా ఈ మన భూమి నుండి మన భారత్ భూభాగం నుండి చైనాని తరిమి కొట్టడమే మన లక్ష్యంగా చేసినప్పుడే ఈ చనిపోయిన అమరవీరులందరి ఆత్మ పవిత్రమైన ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. देश की हिफाजत के लिए हम उन शहदा को अल्लाह से दुआ करते हैं, उनकी आत्मा को शांति दे और उनके ख़ानदान को सब्र जबी अता फरमाए. मैं आवाम से ये बोलना चाहता हूं कि हालिया दिनों में 70 साल में कांग्रेस पार्टी ने देश को मजबूत किया. हम अमन शांति चाहते हैं. अगर पड़ोस के मुल्क कमजोर समझते हैं तो उनकी नादानी है. हम जो है सबक सिखा सकते हैं. अगर बार बार छेड़ने पर हम उनकी राजधानी में हिंदुस्तान का तिरंगा लहराएंगे. हम 125 करोड़ पूरे हिंदुस्तान मुस्तहिद है. हमारे पास जो है हर वो सलाहियत हमारे पास है. आज हमारा हिंदुस्तान दुनिया के सुपर पावर ममालिक में शुमार होता है. हम कोई कमजोर नहीं है. हम जब वक्त आता है तो सारे हिंदुस्तानी 125 करोड़ मुस्तहिद हो जाते हैं और अपना सर से कमर हार कर सालों दिन बात करते हैं. मैं जो मौका दिया गया है और जो हमारे मोहतरम सोनिया गांधी जी हमें जो पैगाम दी है हम उसको पूरे हर हिंदुस्तान के हर शायरी तक पहुंचाएंगे और जो हुकूमत को जो है ये बोलेंगे कि हम मुस्तैद हैं और हम आपके साथ हैं. खुदा हाफिज़. जय हिंद. मेरे को यहाँ भारत देश व्याप्त कांग्रेस पार्टी कार्यकर्ता सैनिक रूम निम्षाल मौन पाटी मन को जाति पट भारत देश पट उ प्रेमाभिमान ऐककंड मुक्तकंड चाटा पीपन జగిత్యాల పట్టణం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వాతంత్రోద్యమం నుండి మొదలుకొని నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ విషయం లోపల ఏ రోజు కూడా వెనక్కి తగ్గలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ గతం లోపల అధికారం ఉన్న సమయం లోపల చైనా దురాక్రమణ నుండి మొదలుకొని పొరుగు దేశమైన పాకిస్తాన్ దురాక్రమణ వరకు కూడా తరిమి కొట్టిన ఘనత భారతదేశానికి ఉంది. ఈ రోజే కాదు, ఈ రోజే ఒక బిల్డింగ్ నిర్మాణము చేసి దానికి రంగులు కూడా వేసే పరిస్థితి లేని ఈ ప్రభుత్వము మరి ఏం మాట్లాడుతుంది? మేమే భారతదేశ రక్షణకు మేమే కంకణపత్రం అంటుంది. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా భారతదేశ రక్షణే ధ్యేయంగా ప్రాణాలు అర్పించిన నాయకులు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ రక్షణ కోసం ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బార్డర్లో ఏ విధంగానైతే సైనికులు పోరాటం చేసి అసలు బాధిస్తుందో దేశ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా
విధంగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జవాన్ల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన తెలంగాణకు చెందిన కల్నౌ సంతోష్ బాబు మరణం వీరని లోటుగా పేర్కొంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞత చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. లేకుండా భారతదేశ ప్రజల కోసం బార్డర్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మన చైనా భూభాగంలో చైనా దేశీయులు మన భారత భూభాగంలో చొరబడి మన జవాన్లను నిజంగా మట్టుపెట్టడం బాధాకరమైన విషయం. నిజంగా అమర జవాన్లందరికీ మా కాంగ్రెస్ పక్షాన మేము ధన్యవాదాలు అర్పిస్తూ చైనీయులు మన దేశంలోకి చొరబడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వమైనా కేంద్ర మంత్రి శాఖలైనా చర్చ జరిపి మన సైన్యానికి పూర్తి దిశానిర్దేశంతో చెప్పి వారిని తరిమికొట్ట దిశగా భారత ప్రభుత్వం ముందంజ చర్య తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ సంతోష్ బాబు గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారి కుటుంబాలకు మా భగవంతుడు వేరే సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి మన భారత యువత అందరూ కూడా సంతోష్ కుమార్ను ఆదర్శంగా తీసుకుని భారతదేశం మీద ఏ దేశము కన్నేసినా కానీ వాళ్లకు తీవ్రమైన బుద్ధి చెప్పడానికి భారత పౌరులు సిద్ధంగా